గులాబీ ఓటు ఎటు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలపడ్డ కారు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు చీలే ఛాన్స్, ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు, జాతీయ అంశాల ఎజెండగా ఎంపీ ఎలక్షన్స్ అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చింది. అయితే చూద్దాం ఇక్కడ, ఇక తెలుసు కదా వెలుగు గురించి మనం ఎవరెట్లా రాసుకుంటూ వస్తారు, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అని. అయితే 2018 అసెంబ్లీ 97,948 ఓట్లు, 2019 వచ్చేసరికి 76,98,848. ఇక్కడ 46.87% అయితే ఇక్కడ దాదాపు 5% కంటే తక్కువ, 41.29% 2019 లోక్సభ ఎన్నికలకు 5% తగ్గింది అంటూ కూడా వెలుగు తీసుకొని వచ్చింది. అయితే 2023 అసెంబ్లీలో, ఇక్కడ 2018 అసెంబ్లీ, ఇక్కడ 2019 లోక్సభలో, ఇక్కడ మళ్ళా 2023 అసెంబ్లీలో 87,53,956, 37.35% ఇక్కడ ఓట్ బ్యాంక్ని తగ్గించుకుంటూ వచ్చిందంటూ కూడా. అంటే గత ఎన్నికలకి ఇక్కడ చూసుకుంటే దాదాపు 9% ఓట్ బ్యాంక్ని తగ్గించుకుంది అంటూ కూడా వెలుగు తీసుకొనిచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి చూద్దాం ఒకసారి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43%తో 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చిండే, దాంట్లో వీళ్ళు కైవసం చేసుకున్నటువంటి ఓట్ బ్యాంక్. 2019 లోక్సభలో 54,96,686, 29.48%. 2023 అసెంబ్లీలో 92,35,833, 39.40. వీళ్ళిద్దరు క్యాలిక్యులేషన్ ఎంత, దాదాపు 1 పాయింట్ తేడా ఉంది అంతే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14,43,799, 6.9%. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎంతుండే ఓట్ బ్యాంకు, ఎంతమంది గెలిచిండే అంటే ఒకసారి చూపిస్తా. ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచిండే. ఎంత ఓట్ బ్యాంక్ ఉండేది వీళ్ళకు, 6.98%. అయితే 2019 లోక్సభలో 36,26,173, 19.45%, అంటే దాదాపు ఇక్కడ 13 శాతానికి పైగా ఇక్కడ ఓట్ షేర్ అనేది పెరిగింది. ఎప్పుడు, 2019 లోక్సభలో. అందుకే ఇక్కడ వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీలు గెలిస్తే, ఎంపీలు కూడా నల్గొండలో 2, మల్కాజ్గిరి 1, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి వైనం. ఇక్కడ 2019 లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు 4 స్థానాలను కైవసం చేసుకున్నారు. కరీంనగర్, ఇక్కడ కరీంనగర్ తర్వాత నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నటువంటి స్థానం సికింద్రాబాద్, 4 స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే ఇక్కడ 19%, ఇక్కడ 29% ఉన్నటువంటి వాళ్ళు 3 స్థానాలను కైవసం చేసుకుంటే 19% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు 2023 అసెంబ్లీ 32,57,528, దాదాపు 13, అంటే ఇక్కడ గ్రాఫ్ ఏది చూడాలి గ్రాఫ్ అంటే, ఈ లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా భారతదేశ రాజకీయాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడొచ్చు 6 పాయింట్, అంటే 7 శాతం నుండి ఇక్కడ 14 అన్నా కానీ నీకు 7 శాతం ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడు, 2018 నుంచి 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ 6 నుండి 7% పెరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఇక్కడ తగ్గుకుంటూ వస్తుంటే వీళ్ళకు మాత్రం పెరుగుకుంటూ వచ్చింది. ప్రతి ఎన్నికకు కాంగ్రెస్కు పెరుగుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ ఇది అబద్ధమా నిజమా అనేది పక్కన పెడితే ఒకసారి, ఇక్కడైతే వీళ్ళు 2023 అసెంబ్లీలో ఇక్కడ 1 స్థానం నుండి
దాదాపు 1 నుండి ఎంత గిగాబాకారండి 8 గిగాబాకారు. అంటే మైనస్ అంటే 7 వస్తుంది. 7 అంటే 7 సీట్లు అదనంగా గెలిచిర్రు, 7 సీట్లు అదనంగా గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారో ఒకసారి వార్త ఏందో చదివే ప్రయత్నం చేస్తా మీకు వినిపించారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఓట్లు ఇచ్చే ఛాన్స్, ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు, జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్, జాతీయ హోదా, జాతీయ ప్రధాన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులను భారతదేశం చూడబోతూ ఉంది. అయితే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరెవరంటే ఒకసారి పూర్తిగా ఈ వార్త చదివిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రక్రియ పెట్టుకుందాం. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీల పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మళ్ళుతాయని చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం భిన్నమైన తీర్పునిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీ లాభపడమే ఇందుకు నిదర్శనం కాగా, గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో క్యాడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కారదిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాప్ పడిపోయింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మస్కబార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది. భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓట్ షేర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 46% ఓట్లు సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికలకు నాటికి 5% ఓట్ షేర్ను కోల్పోయి 9 లోక్సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఏకంగా 37.35% పడిపోయింది. ఫలితం కేవలం 39 అసెంబ్లీ సీట్లను గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లతో 1 సీట్ను మాత్రమే గెలిచిన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి తన ఓటుని దాదాపు 19.45% పెంచుకొని ఏకంగా 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ చేరంట 13.99% పడిపోయిన 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక 2018 ఎన్నికల్లో 28.40 అంటే ఇక్కడ 43% ఓట్లు సాధించిన కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల నాటికి 1% ఓట్ షేర్ను పెంచుకొని 29.48% ఓట్లతో 3 లోక్సభ సీట్లను గెలుచుకుంది అంటూ కూడా ఒక వార్త తీసుకున్నాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎటువైపు, ఇక్కడ టాపిక్ తీసుకొచ్చింది ఏంటండి, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎటువైపు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కడ అనుకుంటున్నారు ప్రజలారా? మీరు ఒకసారి బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ కాంగ్రెస్ కార్యకర్తలే కానీ ఎవరి సైడ్ మొగ్గు చూపే అవకాశం ఉన్నది? అంటే ఇక్కడ నేను చెప్పడం కాదు, దాదాపు పార్టీకి స్ట్రాటజిస్టులు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత పడబోతా ఉన్నది అని. అయితే ఇక్కడ లోక్సభకు సంబంధించి గతానికి మాట్లాడుకుందాం. 2019లో బీఆర్ఎస్ అత్యధికంగా 9 సీట్లను, భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను, కాంగ్రెస్ 3% మూడు దానిలను, ఎంఐఎం మజ్లిస్ పార్టీ 1, 17 స్థానాలు కదా, లోక్సభ 17పై గురి. అయితే ఇక్కడ 4 స్థానాలను, 6 ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 స్థానాలను గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ 88 స్థానాలు ఉంటుండే, 88 స్థానాలు అక్కడ ఉంటుండే. వీళ్ళంటే అమ్ముడు బయరు వాళ్ళ గురించి మనకి వీళ్ళది 7 స్థానాలు వీళ్ళకి ఉంటుంది, ఆ 1 వీళ్ళు కైవసం చేసుకుంది. ఈసారి ఉడుగా కంచుకోటకు బీటలు వారేటట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎంఐఎం. అయితే వీళ్ళు 3 గెలిచారు, వీళ్ళు 3 ఏడాడో గెలిచారు. వీళ్ళకు రెడ్డి జిల్లాగా పేరున్నటువంటి నల్లగొండలో 2 స్థానాలు ఉన్నాయి, 1 భువనగిరి, 2 నల్లగొండ. ఇక్కడ కోమటిరెడ్డి 2 ఉత్తమ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసి ఇక్కడ, తర్వాత ఇంకొకటి ఎక్కడ గెలిచారంటే మేడ్చల్ మల్కాజ్గిరి, మల్కాజ్లో
రేవంత్ గెలిచిండు. రేవంత్ గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పట్టు నల్గొండ జిల్లాకు సంబంధించి రెడ్డి జిల్లాగా పేరు ఇప్పుడు రాబోతా ఉన్నది, ఇస్తారేమో అనేంత డౌట్లో తెలంగాణ సమాజం ఉన్నది. అయితే ఇక్కడ ఇద్దరు గెలిచినటువంటి పరిస్థితి. ఇటు ఎంఐఎం అంటే దాదాపు హైదరాబాద్ సంబంధించి, హైదరాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ వీళ్ళు కరీంనగర్, కరీనగరము, రెండవది ఇందూర్, ఇందూర్ అంటే నిజామాబాద్, మూడు సికింద్రాబాద్, సికింద్రాబాద్, నాలుగు వచ్చేసి ఆదిలాబాద్. ఆదిలాబాద్ ఇక్కడ ఇక 9 స్థానాలు అంటే వీళ్ళు అత్యధికంగా వెళ్ళే ఉన్నారు. నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, చాలా చాలా స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. దాదాపు ఈ ఎంత ఇలా ఉన్నటువంటి ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఏ విధంగా అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఎవరు చీల్చబోతా ఉన్నారు. అసలు బీఆర్ఎస్కి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కి గత లోక్సభ ఎన్నికల్లో ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది చూద్దాం. ఎంత ఉన్నదండి? 41% ఉన్నది. 41% ఉన్నది. 41% లోక్సభ ఎన్నికల్లో ఉన్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు వేసుకుందాం. ఎప్పుడు లోక్సభ 2024 ఎన్ని స్థానాలు? 17 పై గురి. అయితే ఇంకా ఎంఐఎం కంటే ఇంకా ఎంఐఎం కన్ఫామ్గా ఎక్కువ స్థానాల్లో పోటీ అయ్యేది కాబట్టి ఆ ఒకటి వేసుకుందాం ఒకసారి. అయితే అది ఒకటి ఉడక ఒక 1.5 వేసుకుందాం. ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరగబోతా ఉన్నాను. అయితే ఇక్కడ 41% 42% వేసుకోండి. 42% వేసుకున్నటువంటి ఈ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ గ్రాబ్ చేసుకోవాలని తహతహలాడుతూ ఉన్నది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కానీ ఇక్కడ విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు కూడా కొంచెం సైలెంట్ అవ్వడంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకవేళ మొగ్గు చూపితే గనక భారతీయ జనతా పార్టీ మొగ్గు పైపు మొగ్గు చూపించాల్సింది. లోక్సభ ఎన్నికలు అనగానే మనకు జాతీయ రాజకీయాలు కళ్ళ ముందుకు వస్తాయి. రాజకీయాలు కళ్ళ ముందుకు వచ్చే ప్రయత్నాలు జాతీయ రాజకీయాలు అవి. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి క్లియర్గా ప్రధాన అభ్యర్థి ఎవరున్నారంటే అది అందరికి తెలిసిందే. ప్రధాని అభ్యర్థి ఇక్కడ మోడీ, నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు? కాంగ్రెస్ నుంచి దాదాపు 10 అభ్యర్థులు రెడీగా ఉన్నారు నేనే ప్రధాని అని. అరే అయితే ఇప్పుడు భారతదేశం యువత ఏమాలోచిస్తూ ఉన్నది? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కింది స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు ఏమాలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళు పార్టీలు మారరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసినా కూడా, ఓటు వేస్తే ఇక్కడ అభ్యర్థి గెలిచినా కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పలేనటువంటి పరిస్థితి అది. రాష్ట్ర పార్టీ ఎంపీలుగా ఉండడం వల్ల ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాలి లేదా కాంగ్రెస్కి చేయాలి. ఎంపీ గెలిచిన అభ్యర్థి కానీ ఎవరు సపోర్ట్ చేస్తారంటే చేస్తే కాంగ్రెస్ చేయాలి లేదా అంటే భారతీయ జనతా పార్టీకి చేయాలి. భారతీయ జనతా పార్టీకి చెయ్యరు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అయితే దేశంలో జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక మార్క్ ఉన్నది. ఇక్కడ క్లియర్గా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది అప్కీపార్ నరేంద్ర మోడీ ఏ మీటింగ్ పోయినా అని 400 మనం క్రాస్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాడు. 400 క్రాస్ చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ గురించి కూడా పీకే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తా ఉన్నాడంటే మొదటి స్థానం లేదా రెండవ స్థానంలో ఉండే అవకాశం ఉన్నది అంటున్నాడు ప్రశాంత్ కిషోర్.
ఎక్కువ శాతంగా మొదటి స్థానానికి తెలంగాణ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్తున్నటువంటి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎంఐఎంకి హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కొట్లాడేది ఎన్ని దాంట్లకు అంటే ఇక్కడ వీళ్ళు కొట్లాడేది ఎన్ని దాంట్లకు ప్రధాని అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు మనం క్లియర్గా చూసుకున్నాం ఒకసారి. మోడీ భారతీయ జనతా పార్టీ. 1 సంవత్సరం ఉంటాడా, 2 సంవత్సరం ఉంటాడా, 5 సంవత్సరాల కాలం ఉంటాడా తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాహుల్, ఖర్గే, కేజ్రీవాల్, మమత ఇంకా శరద్ పవార్, స్టాలిన్ కూటమి అఖిలేష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇక్కడ దేశం బీఆర్ఎస్ కార్యకర్తల మనోవాంచ ఏంటంటే ఇప్పుడు మనము ప్రధాన అభ్యర్థి ఉన్నటువంటి ఎవరైతే ప్రధాని వీళ్ళే అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ వైపు చూద్దామా, లేదా ప్రధాని ఎవరో తెలియనటువంటి ఎవరైతారో తెలియనటువంటి అసలు ఈ కూటమి ఉంటదా ఉండదా వీళ్ళేమో భారతీయ జనతా పార్టీ ఏమో బీజేపీ ఏమో క్లియర్గా 400 మేము పాస్ చేయబోతా ఉన్నాం, మరోసారి అధికారంలోకి రాబోతామని చెప్తాను. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు సింపుల్గా మ్యాజిక్ ఫిగర్ చెప్పకుండా బీజేపీని ఓడగొడుతున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం స్పందిస్తూ ఉన్నారు దీని మీద, మీ అభ్యర్థి ఎవరో చెప్పంటారా బాబు అని చెప్తాను. ఇక్కడ ఇరుకాటంలో పడేది ఎవరు అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు. ఎందుకు కూడా వార్తను కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ వెలుగు తీసుకొచ్చినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 1 లక్ష భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది అభివృద్ధి కోసం అంటే 1,60,839 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ఇచ్చింది. ఆ లిస్టు కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చేసి చూపించిన నేను. అయితే రుణాలు కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చింది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి నరేంద్ర మోడీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేవ్తో పాటు నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఈయన ఫేస్ వాల్యూ మీద ఇక్కడ బలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడవబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిరు. గతంలో 2023 ఎన్నికల్లో ఏం చెప్పింది బీసీసీఎం అని చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ ఏం చెప్పింది, ఉదయపూర్ దాంట్లో బీసీలకు పెద్దపీట అన్నారు ఇక్కడ. కానీ బీసీలకు పెద్దపీట వేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పదు. ఎందుకంటే ఇక్కడ భువనగిరిలో రెడ్డి సామాజిక వారు ఇచ్చినటువంటి 14 సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో రెడ్డి అనే వ్యక్తి ఉంటే వాళ్ళకు ఎంపీ ఇచ్చింది. గెలిచే చోట్ల అంటే అవకాశాలు ఉన్న చోట్ల ఎంపీగా రెడ్డిలకు అవకాశం ఇచ్చింది. ఓడిపోతావేమో, అక్కడ నాయకుడు బలంగా ఉన్నాడే అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడ బీసీలకు ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలాగో ఎస్సీ రిజర్వ్లో మాదికలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది అని లోజులొల్లి జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఎందుకు అంటే ఉన్న మూడు రిజర్వ్ సీట్లలో పూర్తి స్థాయిలో మాలలకి కేటాయించారు, పారాషూట్ లీడర్లకి కేటాయించారని కూడా పెద్ద ఎత్తున ఒక వాదన నడుస్తూ ఉన్నది. అయితే బీఆర్ఎస్ క్యాడర్ ఎవరి వైపు ఉన్నారు, ఒకవేళ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలింది అనుకోండి, చీలితే ఎవరి వైపు పోతారు,
అదే రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటి అంటే, నరేంద్ర మోడీ నాయకత్వాన, అమిత్ షా నేతృత్వాన నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ యూత్, రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు. అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ, అరే బాబు అయోధ్య రామ మందిరాన్ని కట్టిండు నరేంద్ర మోడీ, అరే బాబు ఇట్లా ద్వారకకు పోయిండు, మన హిందువులు నరేంద్ర మోడీ లేకపోతే బతకరేమో అన్న విధంగా ప్రజల్లో చర్చ జరుగుతాం. ఒక చాయ్ డబ్బా కాడుకోతే ఎవరికి వేస్తారవ్వా అంటే, ఎవరికి వేసేది లేదు, ఇంకా దిక్కు చూసేది. తెలంగాణ రాష్ట్రంలో ఉంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం బరాబర్, బీఆర్ఎస్ పార్టీకి వేయాల్సిందే. తెలంగాణ స్వరాష్ట్రం కోసం బరాబర్ కొట్లాడారు కేసీఆర్ గారు, ఈడ వేయాల్సిందే. కానీ గతంలో 9 గెలిపించినా కూడా మనకు ఎక్కడ చూసినా మళ్ళా పోతే మోడీ దగ్గరికి పోవాలి లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరికి పోవాలి. అయితే ఇదే ఈ 9 డిజిట్నే భారతీయ జనతా పార్టీకి ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉంటుంది, యువతకు పనులంతాయి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనులు వస్తాయి అని బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచిస్తున్నట్టుగా క్లియర్గా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓట్ చీల్తే 42 శాతం ఉన్నటువంటి ఈ ఓట్ బ్యాంక్ కొంచెం ఒక 10-12% కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీకి పోతే ఇక్కడ డబుల్ డిజిట్ కన్ఫామ్. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మారుతుంది. ఇక్కడ బీసీలలో కూడా దాదాపు చైతన్యం వచ్చింది. నేనే చెప్తా ఉన్నా నేను, నాకు తెలిసినటువంటి మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు గ్రౌండ్లోకి పోయి చేసినటువంటి భువనగిరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అక్కడ 3 నుండి 4 లక్షల వరకు భారతీయ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది. ఆల్రెడీ బూరా నర్సయ్య గౌడ్కి చాలా, ఆయన ఓడిపోయినా కూడా గతంలో పార్టీలో బలంగా తిరిగిండు, గ్రౌండ్లో బలంగా ఉన్నాడు. అవసరం అన్నా అన్నోనికి అద్దమరాదరైన హెల్ప్ చేసే నేతృత్వ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కూడా. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేమ మల్లేష్ యాదవ్ ఉన్నాడు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పెట్టింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు ఆయన. అయితే ఇక్కడ భువనగిరి ఉన్నది, కరీంనగర్, 4 సిట్టింగ్ స్థానాలు కన్ఫామ్. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కన్ఫామ్గా గన్షాట్ని, ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. పద్జన్నకు ఎంత మంచి పేరున్నా అక్కడ దేశంకి వచ్చేసరికి నరేంద్ర మోడీ ముఖ చిత్రాన ఓట్లు పడతాయి. ఇక్కడ మినీ ఇండియాగా పేరున్నటువంటి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ కామన్, ఆయన గన్షాట్గా గెలబోతా ఉన్నాడు. ఆదిలాబాద్లో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటిది పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. అక్కడ గోడెం నాగేశ్ అన్న గెలవే అవకాశం ఉన్నది. ఇక్కడ 4 సిట్టింగ్ స్థానాలు పోయినాక కొత్తగా జాయిన్ అయ్యేది ఏంటంటే మల్కాజ్గిరి 1, ఇక్కడ భువనగిరి 2, కొడితే పెద్దపల్లి కూడా ఆస్కారం ఉన్నది, పెద్దపల్లి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మొగ్గు చూపించే అవకాశం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు నడుస్తలేవు రేవంత్ రెడ్డి. అదొకటి, రైతు రుణమాఫీ చేయలేదనే కోపంలో ఇక్కడ రైతులు ఉన్నారు, రైతు బంద్ ఇయ్యలేదనే కోపంలో రైతులు ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీ వైపు కూడా బీఆర్ఎస్, ఇక్కడ ఎందుకు టాపిక్ బీఆర్ఎస్ అని ప్రతిసారి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే టాపికే బీఆర్ఎస్ కాబట్టి. 42% ఉన్న ఓట్ బ్యాంకు ఇప్పుడు ఎక్కడ తిరగబోతా ఉన్నది అనేది పాయింట్. ఎక్కడ ఒకవేళ ఇక్కడనేమో ఎవరు ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆయన కూటమి ఉన్నది. రోజుకి ఒకసారి వాళ్ళ ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దేశ రాజకీయాల్లో. ఇక్కడ నరేంద్ర మోడీని ఎందుకు ఎలా ఓడగొడతారని చెప్పకుండా ఎన్ని ఓట్లు వస్తాయో, ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప. ఇక్కడ సంచలనటువంటి సర్వేలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 30 నుండి 45 సీట్లే. భారతదేశం మొత్తంలో 30-45% వస్తాయంట కూటమితో కాకుండా కాంగ్రెస్ పార్టీకి. ఇలా కూటమితో కూడినా కూడా మా అంటే 80 నుండి 100 వచ్చే అవకాశం ఉన్నాయంట. ఉన్నది ఎన్ని? 543. దీనిలో 100 పోతే ఎంత? 443. సరే, 43 కూడా రాష్ట్ర పార్టీలు చెల్లినా కానీ
నరేంద్ర మోడీ పెట్టుకున్నటువంటి లక్ష్యం 400. 400 అబ్కిబార్ చార్ సోపర్ అబెక్బార్ నరేంద్ర మోడీ సర్కార్ అనే స్లోగాన్ని బలంగా తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ సామాజిక ఇక్కడ మహబూబ్నగర్గా గన్షాట్లో గెలిచే అవకాశం ఉన్నది. కిషన్ రెడ్డి గారు అంటే ఇక్కడ నాగర్కర్నూలు పార్లమెంట్లో లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఊసు గతంలోనే 125,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ 125,000 కార్యకర్తలు కూడా ఉండకపోయి ఉండొచ్చు, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 125,000 మంది కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా 4,000, 3,000 ఇట్లా వచ్చినా కానీ ఆ లెక్కల 7 నియోజకవర్గ క్యాలిక్యులేట్ చేసినా కానీ 40,000, 50,000 ఓట్లు దాంట్లో 125,000 వచ్చినాయంటే గతంలో ఇక్కడ మోడీ సర్కార్ మీద అంత అభిప్రాయం లేకున్నా కానీ 125,000 ఓట్లు వచ్చిన నాగర్కర్నూలు పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ పొత్తుగంటి భరత్ కూడా బలమైన అభ్యర్థిగా వాళ్ళ తండ్రి ముఖం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. 2,00,000, 3,00,000 పైచెలకు మెజారిటీతో గెలిచిండు. ఆయన ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముగ్గురు త్రిముఖ పోరులో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉన్నది, గ్రౌండ్ సర్వే ఏం చెప్తా ఉన్నది అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకొని భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయన టైంకి 2,000 రూపాయలు ఇస్తున్నాడు, రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నాడు, ఇక్కడ కిసాన్ యోజన కింద వాళ్ళు దానికి సంబంధించినటువంటి పథకాలు ఇస్తూ ఉన్నాడు అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపితే కనుక మొగ్గు చూపే అవకాశం ఉంది ఎక్కువ శాతం. అయితే ఇక్కడ 16 స్థానాల్లో గట్టి పోటీగా అందరూ అంటే భారతీయ జనతా పార్టీ మాత్రం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నది. 17 స్థానాల్లో వీళ్ళు కనుక 10 ఇట్లా పార్ చేసారు అనుకోండి, 10 పార్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చాలా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇచ్చింది ఏంది, 12 సీట్ల మీద గెలిపిస్తేనే నువ్వు సీఎం, లేదు అంటే నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ అది, 5 సంవత్సరాలలో 2 ముగ్గురిని మార్చడం ఆనవాయితే. కానీ 42% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కనీసం ఇక్కడ ఒక 20-25% భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపితే, అంటే నేను ఎగ్జాంపుల్ నాగర్కర్నూలు ఎందుకు చెప్తాను అంటే నాగర్కర్నూలు మొత్తానికి 2 SC రిజర్వులు ఉన్నాయి, దాంట్లో 125,000 ఓట్లు వచ్చినాయి. బంగారు శృతి గారి ముఖమా లేకపోతే నరేంద్ర మోడీ గారి ముఖమా, 125,000 మొత్తం 7 సెగ్మెంట్లలో కలిపితే కూడా మళ్ళీ 50,000 ఓట్లు దాటవు అసెంబ్లీతో పోలిస్తే. అంటే ఈసారి అయోధ్య రామ మందిర్ కావచ్చు, ఈ యొక్క నాగర్కర్నూలు పార్లమెంట్ మీదుగా 4-way కావచ్చు, 6-way కావచ్చు, సోమశీల మీదకి వెళ్ళి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడ పోతుగంటి భరత్ ప్రసాద్ కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పెద్దపల్లిలో కూడా గెలిచే ఆస్కారం ఉన్నది, వరంగల్లో కూడా 6 రమేష్ అన్న గెలిచే ఆస్కారం ఉన్నది, ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో కూడా గెలిచే ఆస్కారం ఉన్నది. అంటే మాత్రం ఎలాగూ కాంగ్రెస్ మీద మాదిగలు సీరియస్గా ఉన్నారు. 3 రిజర్వ్లో అలా అట్లెట్ల మీరు మాలలకే ఇస్తారని చెప్పి వాళ్ళు పంచాయతీ చేస్తూ ఉన్నారు. అదొకటి మాలల కూడా మాల సామాజిక వర్గంలో కూడా కొంచెం ఏమంటారు అసంతృప్తి ఉన్నది. అద్దంకి దయాకర్ లాంటి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కట్టర్ కార్యకర్త, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్త ఆయన, ఆయనకి ఎలాంటి ఎంపీ అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు, ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అన్నారు, అన్నీ కూడా ఆయన చేతులకు వెళ్ళి ఆయనను ఎదగనేయకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీపై ఒకవైపు రైతులు, ఓవైపు యువత, ఓవైపు ఆటో డ్రైవర్లు, ఓవైపు బస్సు డ్రైవర్లు కూడా, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఈ ఏం కష్టాలు రా నాయన మాకు ఇవని, ఇవంతా కూడా ఈ 42% ఉన్నటువంటి బీఆర్ఎస్ చీల్చే ఓట్లు వీళ్ళు కనుక భారతీయ జనతా పార్టీపై మొగ్గు చూపితే భారతీయ జనతా పార్టీ 2 డిజిట్ వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కువ శాతం కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని ఎక్కువగా వాళ్ళ దగ్గరికి తీసుకోవాలనే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది అనేది క్లియర్గా వ్యూహంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని ఇక్కడ నరేంద్ర మోడీ ముఖాన్ని చూసి, నరేంద్ర మోడీ ఆయన తేజస్సును చూసి నరేంద్ర మోడీ వైపే తెలంగాణ యువత ఉండాలని కూడా గ్రౌండ్లో చర్చలు జరుగుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.